ఈ వారం కెప్టెన్ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన గేమ్ వైలెంట్ గా మారింది. సరదా టాస్క్ కాస్త ఫిజికల్ టాస్క్ గా మారడంతో గాయాల పాలయ్యారు. తొలుత బిగ్ బాస్ ఇచ్చిన నిధిని కాపాడుకోవడంలో భాగంగా రెండు టీంలు విడిపోయారు. శ్రీముఖి, రవికృష్ణ, అశురెడ్డి తదితరులు దొంగలుగా ఉండగా వాటిని కాపాడుకోవడం కోసం వరుణ్, రాహుల్, వితిక, తమన్నా, మహేష్ అండ్ బ్యాచ్ నిధిని కాపాడుకునే ప్రయత్నం చేశారు. బాబా భాస్కర్, శివజ్యోతిలు పోలీసులుగా ఉండగా హిమజ లాయర్గా ఉంది. సభ్యుల మధ్య కొట్లాట్లు పెట్టడమే ఈ గేమ్ అసలు ఉద్దేశం కాగా బిగ్ బాస్ భావించినట్లుగానే ఈ కెప్టెన్ టాస్క్ పర్సనల్ అటాక్కు దిగే వరకు వెళ్ళింది. తొలిత హిమజ అలీల మధ్య పెద్ద గొడవే జరిగింది. ఇంట్లో వాటర్ తాగడానికి వెళ్లిన హిమజను అలీ డబ్బులు డిమాండ్ చేయడంతో ఆమె నిరాకరించింది. రెండోసారి మళ్లీ నీళ్లు తాగే ప్రయత్నంలో ఆమెను అడ్డుకుని ఆమె జేబిలో చేయిపెట్టి డబ్బులు లాక్కుంటూ ఆమెపై ఫిజికల్ అటాక్ చేయబోగా కాపాడుకునే ప్రయత్నంలో అతని ముఖంపై తన్నేసింది హిమజ. నీకు డబ్బులు కావాలంటే ఇస్తా కానీ నువ్వు టచ్ చేయకు అని గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో అలీ కోపంతో ఊగిపోయాడు. నువ్వు నా ముఖం మీద తన్నుతావా, నిన్ను లాగిపెట్టి కొడతా అంటూ హిమజపైకి దూసుకెళ్లాడు. అయితే నువ్వు చేతులు పెట్టావు కాబట్టే నిన్ను తన్నా, తప్పితే వ్యక్తిగతంగా చేయాలని కాదు అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేసింది హిమజ. అయితే అలీ, నువ్వు వాటర్ తాగి డబ్బులు ఇవ్వకపోవడం వల్లే నేను డబ్బులు తీసుకోవడానికి ట్రై చేశా, అంతమాత్రాన తన్నుతావా అని గట్టిగా అరవడంతో పాటు ఆమెపై వ్యక్తిగత దూషణకు దిగాడు. ఆమె పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడంతో హిమజ హట్టయ్యి, నేను తన్నాలని తన్నలేదు, అయినా తప్పు జరిగింది కాబట్టి క్షమించమంటున్నా అని సారీ చెప్పింది. అయినప్పటికీ అలీ తగ్గకపోవడంతో, సారీ చెప్తున్నా కదా, ఇంకేం చేయాలి అంటూ అతని కాళ్లపై పడి క్షమాపణ చెప్పింది. నువ్వు కాళ్లపై పడి సింపతి చూపించడం కాదు, నేను నిన్ను కాళ్లపై పడమన్నానా అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడడంతో హిమజ బాత్రూంలోకి వెళ్లి మరీ బోరున ఏడ్చేసింది. ఇక మధ్యలో కల్పించుకున్న తమన్నా ఆమె సారీ చెప్తూ కాళ్లపై పడినా నువ్వేంటి రెచ్చిపోతున్నావంటూ తనదైన శైలిలో అలీపై ఎటాక్కు దిగింది. అయితే అలీ కూడా తమన్నాపైకి దూసుకెళ్లాడు. మాట్లాడితే నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడి జనంలోకి ఏదో అయ్యిందనే మెసేజ్ వెళ్లేలా చేస్తున్నావు, ఏం జరిగిందో చెప్పు అంటూ అలీని నిలదీసింది. అయితే కాసేపటికి అలీ వచ్చి హిమజతో కూల్గా మాట్లాడడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఇక ఈ కెప్టెన్ టాస్క్ను తొలినుంచి సాఫ్ట్గా ఆడుతున్న యాంకర్ శ్రీముఖి తన మైండ్కు పని చెప్పే వరుణ్ సందేశ్ని బోల్తా కొట్టించింది. అతన్ని మాటల్లో పెట్టి జేబీలో ఉన్న డబ్బును కొట్టేయగా నిధిని కొట్టేయడానికి అశురెడ్డితో కలిసి ప్లాన్ చేసింది. శ్రీముఖి టీంలో ఉన్న రవికృష్ణను జైల్లో వేయడంతో శ్రీముఖి, అశులు గేమ్ ఆడటం కోసం కష్టపడ్డారు. అయితే పర్సనల్ అటాక్ చేయకపోతే గేమ్ కేవలం కష్టమని భావించిన శ్రీముఖి డంబెల్తో నిధి అద్దాలను పగలగొట్టడానికి డిసైడ్ అయ్యి ఆ పని చేసేసింది. చుట్టూ వరుణ్, వితిక, తమన్నా, మహేష్లు కాపలా ఉన్నా ధైర్యం చేసి డంబెల్తో నిధి అద్దాలను పగలగొట్టింది. ఇక అప్పుడే జైలు నుంచి వచ్చిన రవిని సైతం పగలగొట్టమని శ్రీముఖి సలహా ఇవ్వడంతో అతను చేతితో అద్దాలను పగలగొట్టడంతో అతని చేతికి గాయమై రక్తం కారింది. దీంతో హౌస్కి డాక్టర్ వచ్చి కట్టుకట్టారు. మరోవైపు శ్రీముఖి వల్లే రవికి గాయం అయిందని ఆమెపై అటాక్ చేశారు వితిక, రాహుల్లు. ఈ ఫాల్తుది పగలగొట్టమని చెప్పింది అంటూ శ్రీముఖిపై అంతెత్తున లేచాడు రాహుల్. వితిక సైతం ఆమె కొట్టమంది, అతని చేతిలో ఏం లేకుండగానే పగలగొట్టేశాడు అంటూ ఏడుపు మొదలుపెట్టింది. మొత్తానికి బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్ టాస్క్ తిట్లు కొట్టుకోవడానికే పరిమితం కాకుండా వ్యక్తిగత దూషణలు, పర్సనల్ అటాక్ వరకు వెళ్ళింది. మరి ఈ రచ్చ రేపు కూడా ఉండడంతో రేపటి ఎపిసోడ్లో నిధి ఎవరు సొంతం చేసుకుంటారు, హౌస్కి కెప్టెన్ ఎవరవుతారో చూడాలి.